చంద్రబాబు నాయుడు గారు 6 నెలల పాటు పదవి లేకుండా ఉండలేకపోతున్నారు. ఆయన మనస్తత్వం ఏంటంటే శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నటువంటిది ఆయన ఉద్దేశం. ఎవరిని కూడా ముఖ్యమంత్రి సీట్లో చూడడం ఆయన సహించలేరు. అందులో తేడా పాడా నా స్వపర భేదాలు ఏమీ లేవు. ఎన్టీ రామారావు గారు లాంటి స్వయాన ఆయన మామగారిని కూడా ఆ కుర్చీలో చూడడం సహించలేక ఆయన ఎప్పుడు పీకేద్దామా అని కుట్ర పన్ని చివరికి దారుణంగా అప్రజాస్వామికంగా ఆయన దించేసి ఆయన చావుకు కూడా కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎక్కడా తన స్వార్థం కోసం ఎక్కడా రాజీ పడ్డం, ఎవరితోనూ రాజీ పడ్డం, ఏ భేదాలు అతనికి ఉండవు. ఎవరిని కొట్టైనా, ఎవరిని చంపైనా, ఎవరిని ముంచైనా నేను ముఖ్యమంత్రిగా ఉండాలి అన్నది ఆయన చేయం. ఈవేళ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడడం ఆయన సహించలేక ఎప్పుడు ఇతను దించేద్దామా, ఎప్పుడు ఆ సీట్ ఎక్కేద్దామా అని అప్పుడే ఆలోచన చేస్తున్నారు. దానికోసం ఎదురు చూసి ప్రతి విషయాన్ని కూడా ఒక ఇష్యూ కింద చేసి ఒక సమస్యగా తయారు చేసి ప్రజల్లోకి దాన్ని పంపించి ఒక వ్యతిరేకత ప్రస్తుత పాలనపై వ్యతిరేకత తీసుకురావడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేయడం అనేటువంటిది ఆయన చేయంగా పెట్టుకున్నారు. వరుసగా జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చినటువంటి హామీల్ని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల్ని వరుసగా అమలు చేస్తుంటే ఆయన ఇమేజ్ పెరిగిపోవడాన్ని చూసి భరించలేక ఆ ఇమేజ్ని టార్నిష్ చేయడం ఎలాగా, దాన్ని బద్దలు కొట్టడం ఎలాగా అన్నటువంటి ఆలోచనతో సమస్యల్ని ఈయన సృష్టిస్తున్నారు. ఈవేళ ఆయన పరిస్థితి చూస్తే ఆయన మీద నాకు చాలా గౌరవం ఉండేది, కానీ ఈవేళ టీవీలో చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఏ మాజీ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా ప్రవర్తించినటువంటి దాఖలాలు నేను ఇప్పుడు చూడలేదు. ఏ పార్టీ అధ్యక్షుడు కూడా ఈ రకంగా మాట్లాడినటువంటి దాఖలాలు నేను ఇక్కడ చూడలేదు. ఆయన మాట్లాడడం ఊరికి మరి మొహం అంతా ఎర్రగా కందిపోయి మొత్తం చేతులు కాళ్ళు ఊపేసుకుంటూ అన్ని రకాలుగా కూడా మరి ద్వేషభావంతో నిలువెల్లా ద్వేషంతో ఆయన మాట్లాడటం చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఈయనలో ఏదో చేంజ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ఏ పిచ్చి కుక్కో కరిసిందేమో అన్నటువంటి అనుమానం నాకు వస్తుంది. ఆయన ప్రవర్తన ఆ రకంగా ఉంది. రాష్ట్రంలో అరాచక పాలన ఆయన సృష్టిస్తున్నాడు. ప్రతిపక్ష పాలన విమర్శనాత్మకంగా ఉండాలి తప్ప అరాచకంగా ఉండడానికి వీల్లేదు. ఆయన ఒక అసాంఘిక శక్తిగా ఆయన తయారవుతున్నారు. ప్రతిదానికి కూడా ఆయన ఎట్రిబ్యూట్ చేసి ఏదో ఒక మోటివ్ ఎట్రిబ్యూట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయడానికి, ఈ రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అంటున్నారు ఇతర రాష్ట్రాలు చూసి నవ్వుతున్నాయి ఆంధ్రప్రదేశ్ని, ఆంధ్రప్రదేశ్ని కాదు చంద్రబాబుని చూసి నవ్వుతున్నాయి. చంద్రబాబు గారికి ఇంకా సిగ్గు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు మోడీతో వ్యతిరేకం చేసి కాంగ్రెస్ వాళ్ళతోనూ మిగతా మిగిలినటువంటి వాళ్ళతోనూ కూడా కలిసిపోయి ఇక్కడ సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని ఆ జాతీయ పార్టీలకు కూడా ఇచ్చుకొని పార్టీ ఫండ్ కింద మోడీని పడగొడదామని ప్రయత్నం చేస్తే ఈయనతో కలిసినందుకు వాళ్ళు కూడా ఓడిపోయారు. వాళ్ళకి ఎక్కడ కూడా కనీస డిపాజిట్లు కూడా రాకుండా అయిపోయాయి. ఇక అయిపోయి మన రాష్ట్రంలోనే ఉండాలన్న ఉద్దేశంతో ఈవేళ మన రాష్ట్రంలో ఈ విధమైనటువంటి ఆందోళన సృష్టించడం అనేటువంటి జరుగుతుంది. ఆయన రాజ్యాంగపరమైనటువంటి పదవుల్ని చేసినటువంటి వ్యక్తి, అటువంటి వారు ఈ సమస్యని పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ప్రజాస్వామిక విధానాలు ఉన్నాయి, రాజ్యాంగబద్ధమైనటువంటి విధానాలు ఉన్నాయి. ఆ విధానాల్లో ఆయన వెళ్ళొచ్చు.
శాసనసభ కమిటీ దగ్గరికి వెళ్ళొచ్చు, కమిటీస్ రిప్రజెంట్ చేయొచ్చు. రేపు శాసనసభ క్యాబినెట్కి వస్తుంది, క్యాబినెట్ తర్వాత శాసనసభకు వస్తుంది. ఆయన చెప్తున్నారు, నేను ముసలాన్ని అనుకుంటున్నారు కాబోలు, జాగ్రత్త కబడ్దాల్, 150 మందికి నేను సమాధానం చెప్తానన్నారు. చెప్పండి, వద్దనవా? రేపు శాసనసభలో ఈ బిల్లు పెడతారు, ఏం పెడతారో ఇంకా తెలియదు, తెలియకుండానే ఆందోళన చేస్తున్నారు. శాసనసభలో బిల్లు పెట్టినప్పుడు అందులో విషయాలను పరిగణనలో తీసుకుని మీకేమైనా అభ్యంతరాలు ఉంటే 150 మందిని వ్యతిరేకిస్తూ మీరు మాట్లాడండి, మీ అనుయాయుల చేత మాట్లాడించండి. తర్వాత కౌన్సిల్ ఉంది, కౌన్సిల్ మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఉంది, ఇతర పార్టీలు కూడా ఉన్నాయి, మాట్లాడించండి, అభ్యంతరం పెట్టించండి, మీ సలహాలు ఇవ్వండి కౌన్సిల్లో. ఆ సలహాలు కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకు సలహాలతో వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో ఆ సలహాలను పరిగణనలోకి తీసుకుని మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ముఖ్యమంత్రి గారు వాటిని చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. సలహాలని ఇవ్వాలి తప్ప, మేము ఆహ్వానిస్తున్నాం సలహాలు ఇవ్వండి అని చెప్పి ఆహ్వానిస్తున్నాం, సలహాలను ఇవ్వాలి తప్ప ఇవ్వకుండా జై అమరావతి జై జై అమరావతి అనుకుంటూ మరి మెల్లో కండువా వేసుకొని రోడ్డు మీద పడి ఈ జోలి పట్టుకొని భిక్షాటన చేస్తానంటే దేనికంటే భిక్షాటన? దేనికండి? మీకు డబ్బు కావాల్సింది, బ్రహ్మాండంగా డబ్బు సంపాదించారు 5 సంవత్సరాల్లోనూ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, అది చాలదా? ఇంకా డబ్బు సంపాదన కోసం మళ్ళీ దీన్ని జోలి పట్టుకొని భిక్షాటన చేయడం చాలా డ్రామాటిక్గా ఆయన ఈ రకమైనటువంటి కార్యక్రమాలని చేపట్టడం అనేటువంటిది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. అప్పుడు కూడా అమరావతిని కడతానని చెప్పి ఒక్కొక్క ఇటుక్కి 1000 రూపాయలు ఇమ్మన్నారు. ఏమైందండి, 1000 రూపాయలు చెప్పిన వసూలు చేశారు? ఎప్పుడైనా ఎక్కడైనా లెక్కల్లో చూపించారా, బడ్జెట్లో చూపించారా, అసెంబ్లీలో చెప్పారా ఎంత వచ్చిందో? విరాళాలు వసూలు చేశారు రాజధాని నిర్మాణానికి, ఎక్కడైనా ఒక పాంఫ్లెట్ ప్రింట్ చేసి ఇచ్చారా? అమరావతికి ఇంత విరాళాలు ఇచ్చారు, వాటిని వీటి కోసం ఖర్చు పెట్టామని చెప్పి ఆయన ఏనాడైనా సరే చెప్పడం జరిగిందా? ఏంటండి ఇటు మనీ కలెక్షను? అధికారంలో ఉన్నా అదే పని, అధికారంలో లేకపోయినా అదే పని, కరెక్షనే. ఈ 5 ఏళ్ళ నుంచి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ రకంగా ఉండడం అనేటువంటిది ఉన్నాయి. ఈవేళ ప్రాంతీయ భేదాలు తీసుకొస్తున్నారు, ప్రాంతీయ విద్వేషాలు తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. రాజధాని మీద మీరు ఎన్నికలకు రండి, దాన్ని ఎలా చెప్తున్నారు ఆయన? రాజధాని మీద ఎన్నికలకి వస్తాం, ఎప్పుడు వస్తాం? 4.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వస్తాం. ఈ 4.5 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం ప్రాంతం ఏ రకంగా, ఉత్తరాంధ్ర ఏ రకంగా అభివృద్ధి చెందింది, మధ్యాంధ్ర ఏ రకంగా అభివృద్ధి చెందింది, రాయలసీమ ఏ రకంగా అభివృద్ధి చెందింది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ప్రజలు తీర్పు ఆనాడు కోరుతాం. ఆనాడు మీరు రండి, ఇలాగే మీరు ప్రవర్తిస్తే ఇప్పుడున్నటువంటి 23 సీట్లు కూడా మీకు రావు సరికదా, మీరు గెలవడం కూడా కష్టమైపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడు నెగిటివ్ మైండ్ అనేటువంటిది ఉండడం మంచిది కాదు. వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఎలక్షన్లు పెట్టేస్తే ఆ నిర్ణయం ప్రకారంగా 5 కోట్ల మంది తీర్పుకి కట్టుబడి ఉంటానంటున్నారు. అంటే మొన్న ఇచ్చింది 5 కోట్ల మంది తీర్పు కాదా? జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించినటువంటి తీర్పు 5 కోట్ల మందిది కాదా? మరి దానికి మీరు ఏ విధంగా కట్టుబడి ఉన్నారు? ఏం గౌరవిస్తున్నారు ఆ తీర్పుకి? ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు, ఆయన విధానాలు ఆయనకు ఉంటాయి, నీ విధానాలు పాటించాల్సిన అవసరం మాకు లేదు. మీ పాలసీలు వేరే, మీదంతా రియల్ ఎస్టేట్ పాలసీ, కరప్టెడ్ పాలసీ. మీ పాలసీలు మేము అమలు జరపాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అది చాలా తప్పది. చేత జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు నిర్ణయాలు ఆయన నిర్ణయాలు ఆయన చేస్తారు, చేయనివ్వండి, ఆయనకు అవకాశం ఇవ్వండి. మేము తప్పు చేస్తే తప్పుడు మేము ఆ ఫలితాలు మేము అనిపిస్తాం, రైట్ చేస్తే ఆ ఫలితాలు మేము ఎంజాయ్ చేస్తాం. అంతవరకు వెయిట్ చేయాలి కదా. అసలు సరే ఏమి చేయడానికి ఏమీ లేదు. తీర్మానాలు, క్యాబినెట్ తీర్మానాలు కూడా నేను చెప్పినట్టే జరగాలి. నేను ఇదివరకు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నామో ఆ నిర్ణయాలే ఈ ప్రభుత్వం కూడా అమలు జరపాలనేటువంటి హక్కు ప్రజాస్వామికంగా మీకు ఏముందని నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. ఆ విధంగా మీరు ఆశించడం సరైందే, ఒకసారి మీరు ఆలోచన చేసుకుని అప్పుడు మాట్లాడండి. ఎంతసేపు కేకలు అరుపులు చేసి తమ్ముళ్ళు చెప్పండి, అన్నలు చెప్పండి, ఇదే పరిస్థితి. ఇంటికి ఒకరు రావాలి,
అమరావతిని కాపాడుకుందాం, ఇంటికొక్కరు రండి అంటున్నారు. మీరేం బకాసురుడా? బకాసురుడు అలాగే అన్నాడు, ఇంటికొకరు రండి, ఇంటికొకరిని తినేస్తాను నేను అన్నాడు. అలాగే ప్రజలందరూ కూడా ఉడవలకు పోను వాడు బాధ భరించలేమని చెప్పి ఇంటికొకరిని ఇచ్చేసారు. తిన్నాడు, రోజుకు రోజుకు ఒకటి తిన్నాడు. ఈవేళ అక్కడ జీవితాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల తాలూకు, ప్రత్యేకించి యువకుల తాలూకు జీవితాలని నాశనం చేయడానిక ఇంటికొకరు రమ్మంటున్నారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు 400,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. యువతకి మీరు ఒక్క ఉద్యోగం ఇవ్వలేకపోయారు మీ 5 ఏళ్ల పాలనలోనూ, అంతకుముందు కూడాను. ఈవేళ ఆయన ఒక్క పెన్షన్ చౌక్తో 400,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. రేపు ఇంకా ఇవ్వబోతున్నారు, ఇంకా అనేక ఆపర్చునిటీస్ వస్తాయి. రేపు వచ్చేటువంటి ఆపర్చునిటీస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకుండా చేయడానికి వాళ్ళందరినీ ఉద్యమంలో తీసుకొచ్చి వాళ్ళు పోలీసుల కేసుల్లో ఇరిగించి వాళ్ళ భవిష్యత్తును పాడు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకండి ఈ పిలుపు? విద్యార్థుల్ని రోడ్డు మీద తీసుకోవాల్సిన పనే ఉంది. వాట్ హ్యాపెండ్? వెళ్ళటం వరకు ఏమీ లేదు. వాళ్ళందరిని తీసుకొని వచ్చి చేయాల్సిన అవసరం ఏంటుంది? రెండవది, విశాఖపట్నానికి వ్యతిరేకంగా చేయాల్సిన పనే ఉంది. పైగా ఆయన అంటారు, విశాఖపట్నం వారు కానీ ఉత్తరాంధ్ర వారు కానీ విశాఖపట్నంలో రాజధాని కోరుకోవడం లేదని అంటారు. ఎంత అపహాస్యం అండి! ఒక పెద్ద అబద్ధాల కోరు చంద్రబాబు నాయుడు, ఒక పెద్ద అబద్ధాల కోరు. ఇంతకంటే అబద్ధం మరొకటి ఉంటుందా? ఏం హక్కు ఉందండి మీకు? మా తరఫు మాట్లాడే హక్కు మీకేముంది? మేము రాజధాని కోరుకోవడం లేదు. ఎవరు చెప్పాడు మీకు రాజధాని కావాలని? ఉత్తరాంధ్ర ప్రజలందరూ కోరుకోవడం లేదా? ఉత్తరాంధ్రే కాదు, రాజధాని విశాఖపట్నంలో ఉంటే బాగుంటుందని రాష్ట్రంలోనూ అన్ని ప్రాంతాల వారు కూడా ఈవేళ తమ ఆమోదాన్ని తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఒక్కడే దీన్ని అపోజ్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరో కోరుకోవడం లేదు. ఇక్కడ అరాచకాలు ప్రారంభమవుతాయి అన్నారు. అరాచకాలు మీ ప్రభుత్వంలోనే చేశారు. మీ ప్రభుత్వంలో చేసిన తర్వాత సిట్టు వేశారు. సిట్టు వేసినటువంటి రిపోర్ట్ను మీరు ఏం చేశారు? దాన్ని డస్ట్బిన్లో పడేశారు. ఎవరి మీద చర్యలు తీసుకున్నారా? మీ మనుషులు, మీ తెలుగుదేశం తాలూ మనుషులు, వారందరూ కూడా భూములు కబ్జా చేసి ఈ చర్యలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా కబ్జా చేసి స్వాహా చేశారు. వాటి మీద ఏం చర్య తీసుకున్నారండి? అరాచకాలు మీరు ఆపారా? మీరే ఒక అరాచక శక్తి, మీ మనుషులే అరాచక శక్తులు. మీరు చేసేటువంటి అరాచకాలకు ఒక సిట్ వేసి ఆ సిట్ని పక్కన పడేసినటువంటి వారు మీరేమో ఇక్కడ అరాచక శక్తులు వస్తున్నాయని. మేము తెలుగు తక్కువ వాళ్ళం కాదు, చేతగాని వాళ్ళం కాదు, ఉత్తరాంధ్ర ప్రజలమే. అవసరం వస్తే మేము కూడా తిరగబడతాం. అరాచక శక్తులు ఎవరో వచ్చి చేస్తే భరించి పారిపోయేటువంటి మనస్తత్వం అది కాదు. పోనీలే ఎన్నాళ్ళు జరుపుతారో జరపనే అని ఆలోచన చేస్తాం తప్ప బలైపోయి దాసోహం అయిపోయేటువంటి పరిస్థితిలో మేము ఉండము. చంద్రబాబు గారు, మీరు మాకు ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు, లేదు భయపెట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను. ఈ తర్వాత ఈవేళ అమరావతికి చాలా చేశాను అని చెప్తున్నారు. పేపర్లో 2 పేపర్లు మీద పెట్టుకున్నారు, అమరావతికి చాలా చేశారు, అమరావతికి పేపర్లు రాసి అదిరాసి తిరేసి చేశారు. నేను అడుగుతున్నాను, మీ 5 సంవత్సరాల పరిపాలనలో 2.5 లక్షల కోట్లు అప్పు చేశారు. 2.5 లక్షల కోట్లతో రాజధానిని కొంత భాగాన్ని కేటాయించి, కొంత అమౌంట్ కేటాయించి రాజధానిని నిర్మాణాన్ని చేయొచ్చు. కానీ ఎంత ఇచ్చారండి అందులో? 5,400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఏమి అంత డబ్బుని మీరు బడ్జెట్ వదిలేయండి, బడ్జెట్లో మేము అడగడం లేదు. అప్పు తెచ్చిన డబ్బులో కూడా కనీసం కొంత శాతాన్నైనా సరే రాజధాని నిర్మాణానికి మీరు ఎందుకు ఖర్చు పెట్టలేదు అంటే, సగం సగం పెట్టేసి టెంపరీ బిల్డింగ్లు అని చెప్పేసి 3 బిల్డింగ్లు కట్టేసి మళ్ళీ కూడా రేపు మళ్ళీ నాకు ఓటు వేయకపోతే, నేను ముఖ్యమంత్రి అవ్వకపోతే మీకు పెర్మనెంట్ బిల్డింగ్లు రావు అని చెప్పి మీరు మళ్ళీ నన్ను ఎన్నుకోండి అని చెప్పడం కోసమేనా? రాజకీయ ప్రయోజనం కోసమేనా రాజధానిని మీరు నిర్మించలేదు? డబ్బుని కూడా మీరు నిర్మించలేదు. కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయల్ని అసెంబ్లీ, కౌన్సిల్, హైకోర్ట్, సెక్రటేరియట్ వీటి నిమిత్తం అడ్వాన్స్ అమౌంట్గా 2,500 కోట్ల రూపాయలు ఇస్తే ఏమి నిర్మించారండి? ఒక్క పర్మనెంట్ భవనాన్నైనా నిర్మించారా? ఈ 3 కూడా ఈ 4 కూడా టెంపరీ బిల్డింగ్సే. మీరే చెప్పారు ఇవన్నీ టెంపరీ బిల్డింగ్స్, నేను ఇంకా సింగపూర్ వాళ్ళ చేత డిజైన్ చేస్తున్నాను,
పర్మనెంట్ బిల్డింగ్స్ తర్వాత కడతానని చెప్పారు. అంటే దుర్వినియోగం కదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను మీరు దుర్వినియోగం చేయలేదా? దుర్వినియోగం చేసిన తర్వాత మళ్ళీ అదనపు నిధుల్ని ఏ రకంగా అడగగలుగుతామండి? అన్ని చేతిలో ఉండి, డబ్బు ఉండి, అన్ని రకాలుగా ఉండి కూడా ఆ రాజధానిని డెవలప్ చేయడంలో పూర్తిగా విఫలమవడం అనేటువంటి జరిగింది. 32,000 ఎకరాలను పంట భూముల్ని, 3 పంటలు పండేటువంటి భూముల్ని ఆ రైతుల దగ్గర నుంచి లాక్కొని వాళ్ళకి ఏదో పేరు పెట్టి ల్యాండ్ పూలింగ్ అనేటువంటి పేరు పెట్టి వాళ్ళు ఏం చేశారండి? రోడ్డు మీద పడేశారు. మేము పడేయలేదు, చంద్రబాబు నాయుడు గారు పడేశారు వాళ్ళు రోడ్డు మీద. 3 ఏళ్ళ నుంచి వాళ్ళకి ఏ విధమైనటువంటి భుక్తి లేకుండా చేశారు. బాబు గారు కాదా అది? ఇవన్నీ ఆయన చేస్తున్నారు కాదా? ఈ 32,000 ఎకరాల్లోనూ ఎన్ని ఎకరాలను మీరు ఫిలప్ చేశారండి? మట్టి పనులు ఎక్కడ ఎన్ని చేశారండి? 1,000 ఎకరాల కంటే ఎక్కువ ఏదైనా మీరు చేశారా? లేదు కదా. మిగిలినటువంటి భూములన్నీ కూడా అలా బేరణగా ఉండిపోయినటువంటి పరిస్థితులే కదా. ఇవాళ వాళ్ళందరిని రెచ్చగొట్టి, మిగిలినటువంటి వాళ్ళందరిని రెచ్చగొట్టి, కనీసం ఆ రైతులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీరేం చేయబోతున్నారో, మా భూములు ఏ రకంగా ఉపయోగించుకోబోతున్నారో, దానికి మేము ఆశించాం, మీరు ఏ రకంగా చేయండి అని నెగోషియేషన్ చేసేటువంటి పరిస్థితిని తీసుకురాకుండా వాళ్ళని అవరోధం చేసి, వాళ్ళని ముఖ్యమంత్రిని కలవకుండా చేసి, ప్రభుత్వంతో వాళ్ళకు విరోధంగా తయారు చేసి ఏం సాధిస్తారండి? ఇది పద్ధతేనా? మీరే నిజమైనటువంటి రాజకీయ నాయకులు అయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తరఫున ముఖ్యమంత్రి గారి దగ్గరికి డెలిగేషన్ పంపించి మీరేం చేయబోతున్నారు, మా రైతులు ఈ రకంగా ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకున్నాను, మీరేం చేయబోతున్నారు, అలా కాదు అంతకంటే ఎక్కువ ఇది చేయండి అని చెప్పండి. ఎందుకు దాన్ని ప్రిపేర్ అవడం లేదు మీరు? కాదు, వాళ్ళకు ఉపకారం జరగకూడదు, వాళ్ళు అలాగే ఉండాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు రోడ్డు మీద పడాలి, వాళ్ళు ఆకలి చావులు చావాలి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిట్టడం పనికి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇదంతా కూడా నాశనం అయిపోయారు అని చెప్పడానికి. ఇవన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు చేస్తున్నటువంటి కార్యక్రమాలు తప్ప ఎవరి ప్రయోజనాల కోసం ఆయన చేస్తున్నటువంటిది కాదు. అటువంటిది నేను కోరుకునేది ఏంటంటే, ప్రధానంగా చాలా పెద్దవారు, ఒక పత్రికాధిపతి, ఆవిడేం చిన్నవారు కాదు, అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని చూసినటువంటి వారు, వారికి నేను కోరుతున్నాను ఇవాళ 7 భవనాలని మీ పేపర్లో వేసి, 7 భవనాల్లో రాష్ట్ర ఇదంతా మొత్తం సెక్రటరేట్ అయిపోయింది, అసెంబ్లీ అయిపోయింది, హైకోర్టు అయిపోయింది, డిపార్ట్మెంట్స్ అయిపోయినాయి, అన్ని నిర్మాణాలు జరిగిపోయాయి అని మీరు చెప్పడం ప్రజలను మోసగించడం కాదా? విశాఖపట్నానికి కాదని అంత భుజానికి ఎత్తుకోవడం అవసరం వచ్చిందండి. మీ పేపర్ని విశాఖపట్నంలో పెట్టారు మొట్టమొదటిసారిగా, ఆంధ్రప్రదేశ్ అంతా కలిసినటువంటి టైంలో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసినటువంటి టైంలో హైదరాబాద్లో పెట్టలేదు మీరు, విజయవాడలో పెట్టలేదు, మీ పేపర్ని విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా పెట్టడం అనేటువంటి జరిగింది. ఇక్కడి నుంచి మీ ప్రయాణం ప్రారంభించారు, మీ గ్రోత్కి కారణం విశాఖపట్నం. మీ పేపర్లు మేము మా జిల్లాల వాళ్ళని చదువుతున్నాం, మీ తాలూకు మార్గదర్శి చీట్లలో మేము సభ్యులమే, మీ ప్రియ పచ్చళ్ళ మేము తింటున్నాం. మేము మీకు తీసిన అపకారం ఏంటండి? మాకేం ఉండకూడదా? మేము అడుగుతున్నా ఇక్కడ ఏమండి? ఇన్నాళ్ళకి ఆయన ఏదో ఓ సెక్రటరేట్ ఇస్తాను, ఎవడ బాగుపడిపోతారండి సెక్రటరేట్ జరగనివ్వండి. పరిపాలనా కేంద్రం ఇక్కడ ఇచ్చారు, ఇస్తాను అంటున్నారు, ఇంకా అవుదో కాదో ఇంకా రేపు చెప్తారు. ఇంత కంగారు పడిపోయి 7 బిల్డింగ్లు, యు హావ్ షోన్ ఓన్లీ 7 బిల్డింగ్స్ ఇన్ యువర్ పేపర్, అంటే రాజధాని అయిపోయినట్టేనా? 7 భవనాలతో రాజధాని నిర్మాణం అయిపోయిందా? ప్రజలను మభ్య పెట్టడం, మోసం చేయడం కాదా? సార్, మీరు మీ పేపర్ను చూస్తున్నారో లేదో తెలీదు, మా మనోభావాల్ని ఈ ప్రెస్ ద్వారాగా తమకు తెలియపరుస్తున్నాం. దయచేసి చంద్రబాబు ప్రయోజనాల కోసం ఇంకా మీ పేపర్ పనిచేసేలా చూడకండి, రాష్ట్ర ప్రయోజనాలు చూడండి. ఈ రాష్ట్రంలో మేము కూడా భాగస్వాములే, మా ఉత్తరాంధ్ర వాళ్ళని కూడా భాగస్వాములే, రాయలసీమ వాళ్ళు కూడా భాగస్వాములే, అందరూ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు అన్ని ప్రాంతాల వాళ్ళు. కొన్ని ప్రాంతాలని మీరు వ్యతిరేకిస్తూ ఈ ప్రాంతాలు బాగుపడకూడదు అనేటువంటి నిర్ణయం మీరు తీసుకొని మీ పేపర్ దానికోసం పనిచేస్తే మాత్రం ఐఎమ్ సారీ, దాన్ని ఎవరో హర్షించరని చెప్పి
తమకు నేను వినయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. మీ పేపర్లో మీ టీవీల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మీరు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు, చాలా హైట్స్కి ఎదిగిపోయారు. ఎందుకండి ఇంకా కుళ్ళి రాజకీయాలు, ఈ చెత్త రాజకీయాలు ఎందుకండి? చంద్రబాబు నాయుడిని పట్టుకొని ఏడుస్తారు ఎందుకండి? ఇంకాను ఏంటండి అవసరం? చంద్రబాబు నాయుడే అప్రదక్ష పాలైపోయిన నాయకుడు, అప్రదక్ష పాలైపోయిన నాయకుడిని వెంటబడాల్సిన అవసరం మీకు ఏమొచ్చిందండి? ఆయనతో పాటు మీరు మునిగిపోవడానిక. దయచేసి మీ పేపర్కి తగినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, మీ మీడియాకి తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. న్యాయబద్ధంగా రాయమనండి, ఫ్యాక్ట్స్ రాయమనండి. ఏ ప్రాంతం వారికి అన్యాయం జరగకుండా చూడమని చెప్పి మీ మీడియా వారికి డైరెక్షన్స్ ఇవ్వండి అని చెప్పి ఈ మీడియా ద్వారాగా నేను మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. మీరంటారు చంద్రబాబు నాయుడు గారు కమిటీల గురించి మాట్లాడుతున్నారు, ఏది శివరామకృష్ణ కమిటీ ఉంది, జిఎన్ రావు కమిటీ, అదో చెత్త కమిటీ, ఈ బోస్టన్ కమిటీ, అది అదొక ప్లాఫ్ కమిటీ, బోగస్ కమిటీ. ఇప్పుడు ఈవేళ హై పవర్ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు మినిస్టర్స్తో. వీళ్ళందరూ వెనుముక లేని మంత్రులు, ఒక్కడిని కూడా పొగడరాండి చంద్రబాబు గారు, ఒక్కడ పనికి రాలేదా మీకు? ఇవాళ అడుగుతున్నాను, శివరామకృష్ణ కమిషన్ని ఎవరేశారు? కేంద్ర ప్రభుత్వం వేసింది. రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయం చేయండి అని చెప్పింది. ఆ కమిటీ రిపోర్ట్ మీ చేతికి అందకుండానే నారాయణ కమిటీని వేశారు మీరు, ఆ కమిటీని పక్కన పడేశారు. వేస్ట్ బ్యాస్కెట్లో మీరు పడేశారు, నారాయణ కమిటీని వేశారు. నారాయణ ఏం కెపాసిటీ ఉందా? నారాయణ కమిటీ ఏ విధమైనటువంటి స్కాలర్ అని చెప్పేసి ఆయనతో కమిటీ వేశారండి ఆయన చైర్మన్గా? ఎందుకు వేశారంటే నారాయణ, నారా ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ నారాయణ, నారాయణలో నారా ఉంది. అంతే నారాయణ అంటే చిత్త ప్రేమ, అభిమానం, గౌరవం, భక్తి. కాబట్టి నారాయణ ఏం చెప్తే అది చంద్రబాబు నాయుడు గారికి వేదం. ఆయన మీకు మీ రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఆయన పెద్ద బ్రోకరు. కాబట్టి ఆయన్ని కమిటీ కింద వేసి ఈ 32,000 ఎకరాలను కూడా ఆక్రమించాలి, ఇంకా ఈ చుట్టుపక్కల ఏమైనా ఉంటే అందరిని ఇవన్నీ కూడా ఆక్రమించాలంటే ఉద్దేశంతో ఆయన రిపోర్ట్ రాయమన్నారు, మీరు తయారు చేశారు. ఈవేళ ఈ కమిటీలన్నీ మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, అది బోగస్ కమిటీ అంటారు చంద్రబాబు గారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అనేటువంటిది చాలా ఫేమస్ కమిటీ. ప్రపంచంలో అతి ప్రాముఖ్యత కలిగినటువంటి 3 కన్సల్టింగ్ ఏజెన్సీలో ఇది 3వ స్థానంలో ఉన్నటువంటిది ఈ గ్రూప్ అనేటువంటిది. అది అక్కడ కూడా ఐక్యరాజ్య సమితి కూడా వాడు కూడా కొన్ని నిర్ణయాలని తీసుకొని వెస్ట్ ఆఫ్రికాలో ఎబోలా అనేటువంటి వైరస్ వచ్చింది 3 ఏళ్ల కిందట. ఇది ప్రపంచవ్యాప్తంగా చుట్టేసేలా ఉంది, మరణాలు ఎక్కువైపోయేలా ఉన్నాయని చెప్పి ఐక్యరాజ్య సమితి వారు ఈ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ని ఆహ్వానించి వారిని స్టడీ చేయించి వారి చేత రిపోర్ట్స్ తీసుకొని దాన్ని ఎలా అరికట్టాలనేటువంటిది వాళ్ళకి అప్పచెప్పినటువంటి విషయం చంద్రబాబు గారికి తెలియదేమో. తర్వాత దావోస్ చంద్రబాబు గారు వెళ్తుంటుంటారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి స్విట్జర్లాండ్కి వెళ్తారు ప్రతి సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు గారు. మరి స్విట్జర్లాండ్లో వెళ్ళినది ఆ పేరు మీద వెళ్తారో ఆ పేరు మీద వేరే పనులు చేసుకుంటున్నారో మాకు తెలియదు. వెళ్ళినప్పుడు అక్కడ ఎవరున్నారంటే దానికి కన్సల్టెంట్ కూడా బోస్టనే. మీరు కలిసే పార్ట్నర్స్గా అక్కడ పనిచేయడం అనేటువంటిది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారిని నోట్ల రద్దు అది జరిగిన తర్వాత మోడీ గారు ఒక కమిటీ వేశారు కన్వీనర్గా. ఆ కమిటీకి కన్సల్టెంట్గా చంద్రబాబు నాయుడు గారే ఈ బోస్టన్ గ్రూప్ని కన్సల్టెంట్గా పెట్టుకున్నారు. ఆయన మీ మీటింగ్లో పిలిచారు, ఇవన్నీ కాదా? అప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు బోగస్ వాళ్ళ. ఎవరు ఏమి రాసినా మీకు నచ్చినట్టు రాయాలి, జగన్ ఏం చెప్తే రాస్తున్నారంట. అలా రాసేవాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్పింది మనం మీరు గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని చంద్రబాబు గారికి నేను చెప్తున్నాను. అంటే ఈవేళ హై పవర్ కమిటీ కూడా నిర్ణయం చేస్తుంది. హై లెవెల్ కమిటీ ఎప్పుడైతే ఆ కమిటీ సబ్మిట్ చేసిందో రిపోర్ట్ని, ఆ రిపోర్ట్ని కేబినెట్ వారు పరిశీలన చేసి తగినటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నేను ఇవాళ చెప్పేది ఏంటంటే
అండి ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడాన్ని మనం ఆహ్వానించాలి. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే హైదరాబాద్ పోయింది, అంతకుముందు మద్రాసు పోయింది, ఇప్పుడు అమరావతికి అలా చేస్తే అమరావతి పోతుంది, ఈ మిగిలినటువంటి 100 కోట్ల రూపాయలు 110,000 కోట్లు అవుతుందని చంద్రబాబు నాయుడు గారే 2 రోజుల కింద చెప్పారు అమరావతిని బాగు చేయడానికి. ఎలా తెస్తా ఉండే డబ్బు? సో లేనప్పుడు దాన్ని స్కాటర్ చేసి అన్ని రకాల 3 ప్రాంతాల్లో కూడా విభజన చేసి వికేంద్రీకరణ చేయడం అనేటువంటిది ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. దాన్ని సాధారణంగా ఆదరించాల్సిన అవసరం ఉంది. ఏ ప్రాంతానికి కూడా అపగారం జరగకుండా ఎందుకంటే మేము రాజకీయం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ఏ ప్రాంతాన్ని మేము వదిలిపెట్టాం? అన్ని ప్రాంతాలకి సమానమైనటువంటి అవకాశాలు సమాన అభివృద్ధిని చేసి చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఆహ్వానించాల్సినటువంటి అవసరం కూడా తెలుగుదేశం పార్టీ తాలూకు విధానాల్లో ఒకటిగా చేసుకోవాలని చెప్పి చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ మంత్రుల ఎమ్మెల్యేలు ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యేలని మొట్టమొదట ఏమో మేమందరం కూడా ఇక్కడే మేము బలపరుస్తున్నాం జగన్ గారి నిర్ణయానికి అన్నారు. మళ్ళీ వేళ ఏమో నిన్నేమో మూతికి గుడ్లా కట్టేసుకొని వాళ్ళంతా కూడా పెద్ద దీక్ష చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు, దీక్ష చేసేటప్పుడు మూతికి గుడ్లు కట్టుకోండి, కట్టుకోకపోతే మీ నోటుకు వచ్చినట్టు బేలాపని పెళ్లి జగన్ సపోర్ట్ చేసేస్తారు, కాబట్టి ఏమీ మాట్లాడద్దు, నోరు మూసుకొని అలా కూర్చుండ్రా బాబు వాళ్ళకని చెప్పారు. ఆదేశాల వల్ల వీడు మనకెందుకురా బాబు ఈ బాధ, నోరిపితే మనకే ఇబ్బంది అని చెప్పి శుభ్రంగా నోరు కట్టేసుకొని వాళ్ళు కూర్చోవడం అనేటువంటిది జరిగింది. అంతే ఈ ప్రాంత ప్రజలు మా ప్రాంతాన్ని అభివృద్ధిని కావాలని కోరుకుంటున్నాం. అన్నీ మాకు ఇచ్చేయమని మేము అడగడం లేదు, అన్నీ మాకు ఇచ్చేయండి అని రాయలసీమ వాళ్ళు అడగడం లేదు, అన్నీ అమరావతికి ఇచ్చేయండి అని చంద్రబాబు అడుగుతున్నారు. అది మంచిది కాదు. అన్ని ప్రాంతాలకి కూడా వికేంద్రీకరణ చేయండి. వ్యవస్థ వికేంద్రీకరణ జరుగుతుంది, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది, పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది. దాన్ని స్వాగతించాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరినీ కోరుతూ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి తాలూకు నైజాన్ని ప్రజలు గమనించి ఆయన వెంట పడకుండా ఆయన్ని ఒంటరిగా చేసి వదలాల్సిందిగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా ఆ టాపిక్ ఇంకా రాలేదు, ఆ టాపిక్ ఇంకా రాలేదు. ఓకే, థ్యాంక్ యూ. అది ఇప్పుడు రిఫరెండమ్ అని అంటున్నారు కదా, అది ఎక్కడికో వెళ్ళక్కడ రిఫరెండమ్ గురించి మాట్లాడుతున్నారు. అది ఇందాక ఆల్రెడీ చెప్పాను, అది రిఫరెండమ్ అంటే ఎక్కడైతే ఉన్నాయి. ఉదాహరణకు ఏం చేస్తారంటే ఇక్కడ ఎవరు కోరుకోవడం లేదని అంటున్నారు కదా, విశాఖపట్నంలో ఎవరు రాజధాని కావాలని కోరుకోవట్లేదు, ఉత్తరాంధ్రలో రాజధాని కావాలని మేము ఎవరూ కోరుకోలేదు, కాబట్టి మీ 4 ఎమ్మెల్యేల చేత విశాఖపట్నంలో ఉన్న వాళ్ళ చేత రాజీనామా ఇప్పించండి, రాజీనామా ఇప్పిస్తే 2 నెలల్లోనే ఎలక్షన్ పెడదాం, ఆ ఎలక్షన్ మనం రిఫరెండమ్గా తీసుకుందాం అంటే దానికి సిద్ధంగా ఉంటే దాన్ని రెస్పాండ్ అవ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుతున్నాను. టీడీపీ చంద్రబాబు నాయుడు గారి మనుషులకి